దేశంలో వరుసగా నాలుగు రోజులు 60,000 పైనే నమోదైన కరోనా కేసులు అనూహ్యంగా తగ్గాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే ఏకంగా 8,400 కేసులు తక్కువగా వచ్చాయి. మరోవైపు మరణాల సంఖ్య 42,000 దాటిపోయింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల మధ్య దేశంలో 53,601 మంది కరోనా బారిన పడ్డారు. గత మంగళవారం తర్వాత ఇవే అతి తక్కువ కేసులు. ఇక వరుసగా 7 రోజు అమెరికా, బ్రెజిల్ కంటే భారత్లో ఎక్కువ కేసులొచ్చాయి. వైరస్తో తాజాగా 871 మంది మృతి చెందినట్లు కేంద్రం పేర్కొంది. క్రితం రోజు మరణాలతో పోలిస్తే 136 తక్కువ. మొత్తం మరణాలు 45,000 మించాయి. శనివారం రికార్డు స్థాయిలో 7,00,000 పరీక్షలు చేయగా ఆది సోమవారాల్లో 5,00,000కు మించలేదు. మరోవైపు మంగళవారం రాత్రికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 23,00,000 సమీపించింది. రికవరీ రేటు 69.80 చేరిందని, మరణాల రేటు 1.99 అని కేంద్రం తెలిపింది. కొన్ని వారాలుగా దేశంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచినప్పటికీ మిగతా దేశాలతో పోలిస్తే భారత్ బాగా వెనుకబడింది. ఇప్పటికీ మన వద్ద ప్రతి 10,00,000 మందిలో 18,000 మందికే పరీక్షలు చేస్తున్నారు. పరీక్షల్లో భారత్ 16వ స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా అమెరికా, బ్రెజిల్ను మించి ఆగస్టు 4 నుంచి 10వ తేదీల మధ్య ప్రపంచంలో భారత్లోనే రోజువారీ అత్యధిక కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆ వారం రోజుల్లో ప్రపంచ కేసుల్లో భారత్ వాటా 23% అని, మరణాల్లో 15% కంటే ఎక్కువ అని పేర్కొంది. కొత్త కేసులు మరణాల్లో ఎక్కువ శాతం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లవే ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ డిశ్చార్జ్ అయ్యారు. అసోంలో ప్లాస్మా దానానికి 300 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు ముందుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పైగా వ్యాపించింది. తొలి కోటి కేసుల నమోదుకు 6 నెలలు పట్టగా తర్వాతి కోటి కేసులకు 6 వారాలే పట్టింది. వాటిలో సగానికి పైగా కేసులు అమెరికా, భారత్, బ్రెజిల్లోనే ఉన్నాయి. కాగా వైరస్ పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించిన న్యూజిలాండ్లో 102 రోజుల తర్వాత 4 కరోనా కేసులు బయటపడ్డాయి.